అలాంటి వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ M1 ఉంది కదండి, సబ్జెక్ట్ కోడ్ వచ్చి EC2102లోని మోడల్ పేపర్లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం మీకు పార్ట్ బి 10 మార్క్స్ కదా ఈచ్ క్వశ్చన్, దానిలో మీకు మళ్ళీ ఏబి బిట్స్ ఇస్తున్నారు, దానిలో ఒక బిట్ అనమాట ఇది. షో దట్ sin 7θ + sin 5θ / cos 7θ + cos 5θ = tan 6θ. ఇక ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. ఏం ప్రూవ్ చేయాలి అంటే, ఏం షో దట్ అంటున్నాడు కదా, ఏం చూపించాలి అంటే సైన్ 7θ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న టాన్ 6θకి ఈక్వల్ చేయాలి. ఓకే, ఈక్వల్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఏం తెలియాలి, మీరు ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ లేదా డిఫరెన్షియేషన్ కానీ ఇంటిగ్రేషన్ కానీ ఇవన్నీ దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో మీకు ఫస్ట్ ఏం తెలియాలి అంటే ఫార్ములాస్ తెలియాలి. ఓకే, ఆ ఫార్ములాస్ అనేవి తెలిస్తే మీకు ప్రాబ్లమ్స్ ఈజీ. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి పైన చూడండి, న్యూమరేటర్లో sin 7θ + sin 5θ అంటున్నాడు, అంటే ఏ ఫామ్లో ఉంది, sin A + sin B ఫామ్లో ఉంది. దానికి ఫార్ములా రాయండి, sin A + sin B ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2 sin A + B/2 × cos A - B/2. అలానే డినామినేటర్లో ఏముంది, cos 7θ + cos 5θ. ఇది ఏ ఫామ్లో ఉంది, cos A + cos B ఫామ్లో ఉంది కదా. cos A + cos B ఫార్ములా ఏంటండి, 2 cos A + B/2 × cos A - B/2. అంటే మీకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, 2 ఫార్ములాస్ తెలియాలి. 2 ఫార్ములాస్ తెలిస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు మనకి 2 ఫార్ములాస్ తెలిసినాయి కదా, ఇప్పుడు ఈ sin 7θ + sin 5θ + ఏమి రాయొచ్చు, ఇక్కడ రాసాం కదా ఫార్ములా ఏదైతే రాసామో ఆ ఫార్ములాని రాయండి. ఏ వాల్యూ ఎంత, 7θ, బి వాల్యూ ఎంత, 5θ. ఇప్పుడు రాసేది నేను ఎల్హెచ్ఎస్ అండి, 2 sin A = 7θ + B అంటే 5θ / 2 × cos 7θ - 5θ / 2, ఇది న్యూమరేటర్. నెక్స్ట్ డినామినేటర్ ఏంటి, cos A + cos B = ఏం ఫార్ములా, 2 cos అని ఉంది కదా, అది కూడా ఫార్ములా ప్రకారం రాయండి, 2 cos. ఇక్కడ ఏ బి వాల్యూస్ ఎంత ఉన్నాయి, ఏ వాల్యూ 7θ అని, బి వాల్యూ 5θ అని. ఓకే, 7θ + 5θ / 2 × cos A - B అంటే 7θ - 5θ / 2. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమన్నా ఉంటే క్యాన్సిల్ చేసేయండి. ఏమేమి ఉన్నాయి క్యాన్సిల్ అవ్వడానికి, 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే cos 7θ - 5θ / 2 సేమ్ టర్మ్సే ఉన్నాయి, అది cos టర్మ్సే ఉన్నాయంటే ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఏమున్నాయి, న్యూమరేటర్లోనేమో సైన్ టర్మ్ ఉంది, డినామినేటర్లో కాస్ టర్మ్ ఉంది, ఏం మిగిలినాయో అవి రాయండి. న్యూమరేటర్లో ఏముంది, సైన్ ఆఫ్, ఇక్కడ 7θ + 5θ, 7 + 5 = 12 కదా, 12θ / 2, ఇది న్యూమరేటర్. అలానే డినామినేటర్లో ఏముంది, cos ఆఫ్, ఇక్కడ కూడా అంతే, 7θ + 5θ అంటే 12θ కదా, 12θ / 2. ఈ 2 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, ఈ డినామినేటర్లో కూడా 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఉన్నది ఏంటి మనకి, న్యూమరేటర్లో sin 6θ / cos 6θ. మనకి ఫార్ములా ఏంటి, sin θ / cos θ = tan θ అనే కదా, బట్ ఇక్కడ 6θ ఉంది కాబట్టి sin 6θ / cos 6θ ఏమవుతుంది, tan 6θ అవుతుంది. ఓకే, అంటే ఏమైంది, LHS = RHS. LHS ఏమొచ్చింది మనకి, tan θ అనే వచ్చింది కదా. ఆల్రెడీ RHS మనకి ఇచ్చిన ప్రాబ్లంలు ఏముంది, tan 6θ అనే ఉంది కదా, అంటే ఈక్వల్ అయినాయి కదా, LHS = RHS. ఓకే, అలానే ఈ ట్రిగ్నోమెట్రీలు ఇంకో ప్రాబ్లం చూద్దామండి. ఈ ప్రాబ్లం అయితే మోడల్ పేపర్లో 3 మార్క్స్ కడిగిన క్వశ్చన్. ప్రూవ్ దట్ sin 2θ / 1 - cos 2θ = cot θ. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఫార్ములాస్ తెలిస్తే ఆ ఫార్ములాస్ ప్రకారం వీటిని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు sin 2θకి ఫార్ములా ఏంటండి, sin 2θ = 2 sin θ × cos θ. ఓకే, అలానే cos 2θ = ఏంటి, cos 2θ = 1 - 2sin²θ. దీని నుంచి ఈ cos 2θని ఇటువైపు తీసుకెళ్ళండి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు వెళ్ళేప్పటికి ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇక్కడ -2sin²θ ఉంది కాబట్టి ఈక్వల్కి ఇటు వచ్చేప్పటికి ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే ఏమని రాయొచ్చు,
టూ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు, ఏం లేదు దీని ఎటు తీసుకొచ్చాను దీని ఎటు తీసుకొస్తాను, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈక్వల్ కట్టెళ్తే ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈక్వల్ కట్టెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది, అంటే వన్ మైనస్ కాస్ టూ తీటా. ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఏముంది సైన్ టూ తీటా ఉంది, అంటే ఇప్పుడు ఆ సైన్ టూ తీటా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, టూ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. డినామినేటర్లో ఏమైనా ఉంది వన్ మైనస్ కాస్ టూ తీటా ఉంది, వన్ మైనస్ కాస్ టూ తీటా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు టూ సైన్ స్క్వేర్ తీటా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సైన్ టూ తీటా ఈక్వల్ టు ఏంటి టూ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా బై వన్ మైనస్ కాస్ టూ తీటా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి టూ సైన్ స్క్వేర్ తీటా, టూ టూ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ సైన్ తీటా ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా ఉంది, సైన్ స్క్వేర్ తీటా అంటే ఏంటి సైన్ తీటా ఇంటూ సైన్ తీటా కదా, అంటే ఒక్క సైన్ తీటా క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఉన్నది ఏంటి న్యూమరేటర్లో ఏముంది ఓన్లీ కాస్ తీటా ఉంది, అలానే డినామినేటర్లో ఏముంది ఓన్లీ సైన్ తీటా ఉంది, సైన్ స్క్వేర్ తీటా కదా ఒక సైన్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ ఉన్నది ఏంటి ఓన్లీ వన్ సైన్ తీటా ఉంది. కాస్ తీటా బై సైన్ తీటా ఈక్వల్ టు ఏంటి కాట్ తీటానేగా, అదే సైన్ తీటా బై కాస్ తీటా అంటే టాన్ తీటా, బట్ మనకి ఇక్కడ వచ్చింది ఏంటి కాస్ తీటా బై సైన్ తీటా, కాస్ తీటా బై సైన్ తీటా ఈక్వల్ టు ఏంటి కాట్ తీటా. ఇప్పుడు మనం అంతా చేసింది ఏంటి ఎల్హెచ్ఎస్ఏ, ఓకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అలానే రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది మనకి ఇక్కడ కాట్ తీటా ఉంది, అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏమైంది ఆర్హెచ్ఎస్ అయింది. ఓకే, అలానే మ్యాట్రిక్స్కి సంబంధించిన ఒక ప్రాబ్లం చూద్దామండి. ఇది కూడా షార్ట్గా అడిగారు మోడల్ పేపర్లో. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 బై 2 మ్యాట్రిక్స్ అనమాట, 4 2 మైనస్ 1 1, దెన్ ఫైండ్ ఏ స్క్వేర్. ఓకే, ఏ ఇచ్చారు ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ స్క్వేర్ అంటే ఏంటి ఏ ఇంటూ ఏనేగా, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ, ఇలా అయినా రాయండి లేకపోతే ఇంటూ ఏసిన ఏదైనా పర్లేదు. ఇక ఇప్పుడు ఈ ఏనే 2 టైమ్స్ రాసి మల్టిప్లై చేయాలి. ఓకే, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ, ఏ ఎంత ఇచ్చారు మనకి 4 2 మైనస్ 1 1 ఇంటూ, మళ్ళీ ఏ వాల్యూని వేయాలిగా అంటే ఏ మ్యాట్రిక్సే 2 బై 2 మ్యాట్రిక్స్, 4 2 మైనస్ 1 1. ఓకే, మనకి మ్యాట్రిక్స్లో మల్టిప్లికేషన్ అంటే ఏం చేస్తాము రోస్ని కాలమ్స్ని మల్టిప్లై చేస్తాం, అంటే ఇప్పుడు ఏం చేయాలి ఈ 4తో ఈ 4ని మల్టిప్లై చేయాలి, అంటే 4 ఇంటూ 4 ప్లస్ ఈ 2తో ఈ 1ను మల్టిప్లై చేయాలి 2 ఇంటూ మైనస్ 1, నెక్స్ట్ ఈ 4తో ఈ 2ని మల్టిప్లై చేయాలి 4 ఇంటూ 2 ప్లస్ ఈ 2తో ఈ 1ను మల్టిప్లై చేయాలి 2 ఇంటూ 1. నెక్స్ట్ ఇప్పుడు ఈ రోతో ఈ కాలమ్స్ మల్టిప్లై చేయాలి, అంటే -1 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ మైనస్ 1. నెక్స్ట్ మైనస్ ఇప్పుడు ఈ విటమ్స్ -1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 1. ఓకే, ఇప్పుడు చూడండి 4 ఇంటూ 4 అంటే ఎంత 16, ప్లస్ ఇంటూ మైనస్ -2. నెక్స్ట్ ఇక్కడ 4 2s 8 ప్లస్ 2, ఇక్కడ -4 మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ -1, ఇక్కడ -2 ప్లస్ 1. 16 - 2 అంటే 14, 8 + 2 అంటే 10, -4 - 1 అంటే -5, ఇక్కడ -1. ఓకే, ఏ ఇంటూ ఏ ఆ రెండు ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఇంటూ 2 మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన వాల్యూ ఇది 14 10 -5 -1. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.